మీ పేరు కొండయ్య. ఏం చేస్తుంటా? ఈ పని బార్బార్. ఎలా ఉంది వ్యాపారం? బాగుందండి. మీకు గవర్నమెంట్ పథకాలు పెట్టింది కదా, నవరత్న పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన, మీకు 10,000 ఇవన్నీ ఏమొచ్చాయి? అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి వచ్చింది. ఇంకేమొచ్చాయి? అంతే, రైతు భరోసా. రైతు భరోసా. ఎన్ని ఎకరాలు ఉంది? ఎవరినారా? ఎట్లాండే పంటలు ఇక్కడ? బాగానండి. బాగా గిట్టుబాటు ధర వచ్చిందా? వచ్చింది. పెట్టుబడి పోనంట వచ్చింది. రైతు భరోసా వస్తుంది రెగ్యులర్గా? వస్తుంది. ఎన్ని ఏళ్ళ వచ్చి రైతు భరోసా? 3 ఏళ్ళ నుంచి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు కదా, వచ్చిందండి మీకు? మాకు ఏం అడగలేదా? పెట్టమంటే పెట్టలే, పెట్టేవాళ్ళు. సచివాలయం వాళ్ళు అడగలేదా? అడగలే. పోలేదా మీరు సచివాలయానికి? పోలే పోలే. వాలంటీర్లు అడగలేదా? ఉన్నారు. ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ 4 ఏళ్ళు? అంటే రోడ్లు కానీ కాలువలు ఇవన్నీ తీసడం కానీ కొత్తగా? అది మనది ఊరు కాదు, తమ్ముడపల్లె. జరుగుతున్నాయి. ఎట్లున్నాయి ఇప్పుడు ఈ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే భారీగానే ఉన్నాయి. అవి భారీగానే ఉన్నాయి. ఎట్లుంది ఈ 4 ఏళ్ళ జగన్ పరిపాలన? బాగుంది. కొంత బాగుంది, కొంత బాగాలేదు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఈయన పరిపాలన తేడా ఎలా ఉందంటారు? అవి వెళ్ళాను మనకి ఎందుకు? 2024 ఎలక్షన్ జరుగుతాయి కదా, మళ్ళీ ఎవరు వస్తే మేలంటావు? ఎవరో ఒకరంగా వెళ్ళాము. నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు ఏం చేస్తుంటారు? మాది సప్లైస్. సప్లై షాప్. ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉంది. ఎన్ని ఏళ్ళు పెట్టి? 3 ఇయర్స్ అవుతుంది. అప్పటికప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు కూడా? రేట్లు పర్వాలేదు, ఒక మీద ఒక మాదిరిగా నడుస్తున్నాయి. సీజన్లోనే కదా? ఇంకా సీజన్ అప్పుడే మాకు బిజినెస్ మామూలు ఖాళీగానే ఉంటాం. ఎలా ఉందా ఇక్కడ అభివృద్ధి ఈ 4 ఏళ్ళలో? ఏమైనా బాగా డెవలప్ అయిందా? బాగానే ఉంది. రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు పెట్టింది కదా, నవరత్న పథకాలు, ఏమైనా వచ్చాయా? అన్ని పర్వాలేదు, అన్నీ అందుతున్నాయి, అందే వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. మాకు అందుతున్నాయి, అందరికి జనాలకు అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. సచివాలయం వల్ల అందరికి బెనిఫిట్ వచ్చింది. సచివాలయంలో డైరెక్ట్ పోయి మనం ఏదైనా కావాలంటే మాట్లాడవచ్చు, అడిగితే సమాధానం చెప్తున్నారు. నువ్వు ఎంఆర్ ఆఫీస్లో పోతే అది అడగలేకుంటుంది ఇంతకుముందుకి. ఇప్పుడు సచివాలయంలో కాబట్టి ఇబ్బంది లేకుండా ఏదైనా అడిగినా కానీ చెప్తున్నారు వాళ్ళు. ఏదైనా మాకు రాలేదంటే ఎందుకు రాలేదు కారణం కూడా తెలుస్తుంది. అట్లా ఇప్పుడు ఇంటింటికి కూడా స్టోర్ బియ్యం ఇవన్నీ పెట్టారు కదా, ఎలా ఉంది ఆ పథకం? పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇస్తున్నారు, ఇబ్బంది లేదు దాని గురించి. అంటే ఈ సన్న బియ్యం కూడా ఇస్తానని అన్నాడు, ఏమైనా ఇచ్చాడా? సన్న బియ్యం యాడ్ ఇస్తాడు, మనమే తెచ్చుకోలేకున్నాం, గవర్నమెంట్ యాడ్ ఇస్తుంది. గవర్నమెంట్ గారు డబ్బులు లేవు యాడ్ చేస్తాడు. చెప్పినాడు కదా మేము సన్న బియ్యం అని యాడ్ చెప్పలేదు, సన్నేస్తాం మధ్యలో బియ్యం అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అంటే కరెంటు బిల్లులు ఇవన్నీ ఎక్కువ పెరిగినాయి అని చెప్పేసి కొన్ని పథకాలు కూడా ఏదో తీసేసినారు అని అన్నారు, నిజమేనా అది? ఇంకా అయితే మాకు అది ఐడియా లేదు. మాకు తెలిసిన వరకు అయితే లోకల్ వరకు ఈ విషయాలు తెలుసు. ఇప్పుడు స్థలం అంటే ఇల్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు కదా, వచ్చినాక ఇక్కడ స్థలాలు ఇచ్చారా? ఇక్కడైతే ఇల్లు ఏమి ఇంకా కట్టలేదు. కట్టలేదు, ఇచ్చారు స్థలం? స్థలాలు అయితే ఇచ్చినారు. వాళ్ళే కట్టించి ఇస్తామని? కట్టడం అయితే కట్టలేదు, స్థలాలు అయితే ఇచ్చినారు, అవి ఇంకా ఏం చేయలేదు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ శిల్పా చక్రపాణ రెడ్డి వస్తుంటాడు ప్రజల దగ్గర. వస్తుంటాడు. ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఇంకోటి అధికారంలో వచ్చినాక జగన్ గారు విడతల వారిగా మద్య నిషేధం చేస్తారని ఏమైనా చేసినాడంటారా? అదైతే ఏం జరగలేదు, అదైతే ఏం జరగలేదు. అది మామూలుగా జరుగుతుంది ఇంకా అంతే, దాని గురించి మనం ఏం మాట్లాడకాల్సింది. అంటే గతంలో ఏమైందంటే పెళ్లి కానుకలు అంట, భీమాలు ఇవన్నీ వచ్చాయి. ఈసారి ఏమైనా అట్లాంటివి వచ్చినాయి ఈ 4 ఏళ్ళలో? పెళ్లి కానుకలు, భీమా పథకాలు అంటే ఎవరైనా ఏం రాలే? అలాంటివి ఏమన్నా రాలే? అట్లాంటివి ఏం రాలేదు. అవి ఉన్నాయన్నారు కానీ ఏం రాలేదు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలనకు ఈయన పరిపాలనకు తేడా ఎలా ఉందంటారు? గతంలో 4 ఏళ్ళు చూశారు కదా, 5 ఏళ్ళు. చంద్రబాబు పరిపాలనకు ఈయన పరిపాలనకు తేడానా? ఈయన పథకాలు అన్నీ బాగానే పెట్టినాడు, బాగానే చేస్తున్నాడు. ఆయన కానీ పెట్టినాడు కానీ తక్కువ, దీనిలో కన్నా తక్కువ వినేది కానీ బాగానే ఉంది. క్లారిటీ తెలిసిపోయింది, ఇది క్లారిటీ తెలుస్తుంది, అది తెలియకుండా జరుగుతున్నాయి. అంటే కేవలం పథకాలు ఇస్తే కాదు కదా, అభివృద్ధి కూడా కావాలి, ఉపాధి కావాలి కదా. కరెక్టే మీరు చెప్పేది విషయం. అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు సపోజ్ ఒకటి మాకు రాలేదు అన్నట్టే సచివాలయం అయితే తెలుస్తుంది అది ఎందుకు రాలేదు, మాకు కరెంటు బిల్లు వచ్చి ఎందుకు రాలేదా, మా ఇంట్లో ఉద్యోగం ఉంటే రావట్లేదా, కారు ఉంటే ఇంతకుముందు అలాంటి వల్ల తెలియదు కదా. అప్పుడు ఏమనుకుంటున్నారు, అవతల రాజకీయం కూడా తీసేసినాడు, ఇటు యువతలోడు అవతలోడు అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ టైం లేదు, సచివాలయం ఉంది కాబట్టి క్లారిటీ చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ కడ పోతే పంచాయతీ సెక్రటరీ ఎవరిని అడిగినా కానీ ఇది విషయం మీకు ఇందువల్ల రాలేదు, ప్రతిదీ క్లారిటీ ఉంది. ఇంతకుముందుకైతే జన్మభూమి అప్పుడు పెట్టేటప్పుడు వాడు నా వాడు, వీడు నీ వాడని ఏమైనా రేషన్ కార్డు కోసం ఇచ్చి వాడు వాడు తీసుకుంటాడు, వీడు వీడు తీసుకుంటాడు, ఇద్దరు తీసుకొని డస్ట్బిన్లో వాడతారు.
ఎవడు పని చేస్తా అంటే ఎవరు నచ్చిన వాడు చేసుకుంటాడు. ఎట్లా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత? వాలంటీర్ వ్యవస్థ పర్వాలేదు, కానీ వాలంటీర్ కంటే సచివాలయం వ్యవస్థ బాగుంది మాకు. అది రేపు మళ్ళీ 2024లో ఎలక్షన్ జరుగుతాయి, ఎవరు వస్తే మేలంటారు? అభివృద్ధి కావాలంటే బాబు వస్తే మేళ, పవన్ వస్తే మేళ, జగన్ వస్తే ఏమో అది ఆ టైంలో చెప్పగలుగుతాం.